నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఇప్పటి రాజకీయాల్లో ఆదర్శాలు పనికిరావు, సిద్ధాంతాలు వల్లిస్తే ప్రయోజనం ఉండదు. ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రతి క్షణం గెలిపే లక్ష్యంగా అధికారమే పరమావధిగా సాగే ప్రస్తుత రాజకీయాల్లో జీరో పాలిటిక్స్ చేయడం అంటే డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల రాజకీయాలు చేయడం అసాధ్యం. ఈ సత్యాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుర్తించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఆదర్శానికి తిలోదకాలు ఇచ్చారు. జనసేన అధినేత గత ఎన్నికల సమయంలో అదే పనిగా ప్రవచించిన జీరో బడ్జెట్ రాజకీయాలకు ఆ పార్టీ స్వస్తి పలికేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కోట్లు ఖర్చు చేయకపోతే జనం ఓట్లు వేయరనే కఠోర వాస్తవాన్ని జనసేన ఎట్టకేలకు గుర్తించింది. పొత్తులో భాగంగా గణనీయమైన సీట్లతో గట్టిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న జనసేన ఇప్పుడు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆర్థికంగా కాస్త పటిష్టంగా ఉన్న వారికే సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. మొహమాటంతో ఉద్యమకారులకు, సామాజికవేత్తలకు సీట్లు ఇచ్చి డబ్బు ఖర్చు చేయకపోతే ఉపయోగం ఉండదనే భావనకు ఆ పార్టీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న నేతలు అందుకు సరిపడా నగదు సిద్ధం చేసుకుని సీటు కోరాలనే మెసేజ్ను జనసేన అధిష్టానం ఇప్పటికే పంపించింది. ఇప్పుడు ఎవరైనా సీటు కావాలని అడుగుతుంటే నిర్మోహమాటంగా మీరు ఎంత ఖర్చు చేయగలుగుతారు అని అధిష్టానం ఎదురు ప్రశ్న వేస్తోంది. నియోజకవర్గాన్ని బట్టి ఖర్చు ఉంటుందని, దానికి తగ్గట్టుగా అభ్యర్థులు సిద్ధం కావాలని స్పష్టం చేస్తోంది. జనసేన పార్టీ నుంచి ఒక్క పైసా కూడా అభ్యర్థులకు ఇచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు చేసినప్పుడు బయట నుంచి చందాలు తీసుకోకుండా సంబంధిత జిల్లాల నేతలే ఆ ఖర్చు భరించారు. పార్టీలో నిధుల నిల్వ లేకపోవడం వల్లే ఇటీవల విశాఖ జిల్లా నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా పవన్ తనవంతుగా పార్టీకి 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులను కేవలం పార్టీ నిర్వహణకే వినియోగిస్తారు. నా సేన నావంతు అనే నినాదంతో కార్యకర్తల నుంచి పార్టీ నిర్వహణ కోసం జనసేన చందాలు తీసుకుంటోంది. మిగిలిన పార్టీల మాదిరిగా రహస్యంగా గాక బహిరంగంగానే చందాలు వసూలు చేస్తోంది. ఆన్లైన్లో స్కాన్ కోడ్ ద్వారా 10 రూపాయల నుంచి చందాలు ఇవ్వవచ్చు. కొన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాల అద్దెలను కూడా పార్టీనే చెల్లిస్తోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో రాజకీయాల్లో జంపర్స్ని, జోకర్స్ని తీసుకోబోమని, డబ్బు ప్రభావం లేకుండా రాజకీయాలు చేయడమే తన లక్ష్యమని ప్రకటించేవాడు. 2014లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలు పేరు చెప్పి బీజేపీకి, చంద్రబాబుకి బహిరంగంగా మద్దతు ప్రకటించి తన పార్టీని మాత్రం ఎన్నికల్లో పోటీ నుంచి దూరంగా ఉంచాడు. ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇస్తున్న హామీలకి నాది పూచి అంటూ చంద్రబాబుని, ఆయన హామీలని భుజాన మోస్తూ ఊరూరు తిరిగి ప్రచారం చేశాడు. తీరా ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలని మోసం చేసిన పక్షంలో పూచి నాది అన్న పవన్ కళ్యాణ్ మొహం చాటేసి తిరగడం మొదలుపెట్టాడు. ఇక్కడే పవన్ కళ్యాణ్పై సామాన్యులు ఏర్పరచుకున్న సదాభిప్రాయం పోయి చంద్రబాబు జేబులో మనిషే ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక నిశ్చయానికి వచ్చారు సామాన్య ప్రజలు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ దారుణ ఓటమి. 2014లో చెప్పినట్టు జంపర్స్కి, జోకర్స్కి తన పార్టీలో చోటు లేదంటూనే చంద్రబాబు చెప్పిన అభ్యర్థులకే 2019లో సీట్లు ప్రకటించడంతో జనసేన సిద్ధాంతాలు మొత్తం ఒట్టి మాటలే, కేవలం ప్రజలను మభ్యపెట్టే సినిమా డైలాగులు మాత్రమే అని తేలిపోయింది. చంద్రబాబే అనుకుంటే చంద్రబాబును మించి పవన్ కళ్యాణ్ మాటలు మార్చడం చూసిన ప్రజలు ఏవగింపు కలిగింది. ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోకపోగా ఇంకో అడుగు ముందుకేసిన పవన్ కళ్యాణ్ భీమవరంలో మాట్లాడుతూ తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ఎక్కడా చెప్పలేదని, రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ జనసేన క్యాడర్కి షాక్ ఇచ్చాడు. ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, భోజనాలకైనా పెట్టుకోకపోతే ఎలా, ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం, ఓట్లు కొనాలా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి అంటూ మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇన్ని రోజులు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తారు మా అధినేత, అందుకే నాగబాబు డొనేషన్ కలెక్షన్ అంటూ కబుర్లు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకున్న పవన్ అభిమానులు ఆయన పేల్చిన ఈ బాంబుతో ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.